హలో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఏంటి నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నా అనుకుంటున్నారా? అంటే డెఫినెట్గా చెప్పాలి. సో ఎవరు ఈ పొజిషన్లో ఉన్నారు అంటే దానికి కారణం మీరే అనమాట. ఇండస్ట్రీలో డెఫినెట్గా మీకు థ్యాంక్ యూ చెప్పాలి. కానీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో థ్యాంక్ యూ చెప్పే పర్సన్స్ చాలామంది ఉంటారు. అంటే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు అనమాట. సమ్ టైమ్స్ మనం ఆ థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోతుంటాం కూడా. కానీ ఇంతకీ థ్యాంక్ యూ అన్న టైటిల్తోనే ఒక సినిమా వస్తుంది. ఇంతకీ మర్చిపోయిన వాళ్ళకి చెప్తున్న థ్యాంక్ యూనా ఇది, లేకపోతే జీవితంలో వెనకాలండి నడిపించిన వాళ్ళకి చెప్తున్న థ్యాంక్ యూనా ఏంటి అనేది మనకు తెలియదు. సో ఆ ఫిలిం వచ్చినప్పుడు మాత్రమే చూడడం జరుగుతుంది. మరి ఈ ఫిలింలో మరి ముగ్గురు ఉన్నారండి, ఎవరికి థ్యాంక్ యూ చెప్పారో నాకు తెలియదు. కానీ సో ఫస్ట్ అయితే నేను అక్కినేని ఫ్యామిలీకి థ్యాంక్ యూ చెప్పేయాలి. ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ అండ్ కూలెస్ట్ పర్సన్ ఇచ్చేసినందుకు తనే నాగ చైతన్య. సో వారితో పాటు అండ్ బ్యూటిఫుల్ యాక్టర్స్ ముగ్గురు కనిపిస్తున్నారు. యూనో చాలా బిజీయెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. రాశి ఖన్నా నా వేడేస్ ప్రమోషన్స్లోనే తను బిజీగా ఉంది. హాయ్ హాయ్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఫిలిం కి. ఇక ఫస్ట్ మనం విక్రమ్ కే కుమార్ తో స్టార్ట్ చేద్దాం. అండ్ దానికంటే ముందు ప్రియాతో స్టార్ట్ చేద్దాం. ప్రియా, సో అసలు ప్రియా అని ప్రతి సినిమాలో హీరోయిన్ కి ఎందుకు ఉంటుంది పేరు? అది విక్రమ్ గారిని అడగాలి. బట్ దాని వెనక ఒక ఎమోషన్. అయితే కాల్ చేసి అడగండి. ఐ'మ్ సీరియస్లీ సేయింగ్ దిస్. యా, నిజంగా ఇప్పుడు మీరు కాల్ చేసి విక్రమ్ గారిని అడగాల్సిందే. బికాజ్ అన్ని సినిమాల్లో హీరోయిన్ పేరు, క్యారెక్టర్ పేరు ప్రియానే ఉంటుంది. ఐ థింక్ హిస్, యు నో, I don't know if he is free, but... Okay, call him. Okay, okay. So, Vikram gar call chestunna. Raashi. Ah, ye shock aipothar Raashi na suddenly call chestunna antunna. Ettatla. I know. Heroine call lift cheyani director ani cheppali. Paapam, kuchoni background score chepistunna. So, undu. Agandi, complete ring avanivandi. Problem ledhu, wait cheyandi. Vikram mana director. Avunu. Thank you director. ఇప్పుడు నా మనం